రోజుకో మలుపు తిరుగుతున్నాయి విజయవాడ రాజకీయాలు. రాజకీయాల్లో ఎడాపెడా కౌంటర్స్ వినిపించేవి. గన్నవరంలో కొంతకాలంగా సైలెంట్ రాజకీయం నడుస్తోంది. 2 నెలలుగా వల్లభనేని వంశీ నియోజకవర్గంలో సైలెంట్ గా ఉంటున్నారు. పదే పదే రియాక్ట్ అవటం వల్ల వల్లభనేని వంశీకి ఇబ్బందులు వస్తున్నాయా అన్న సందేహం కూడా మొదలైంది. రోజుకో మలుపు తిరుగుతున్నాయి విజయవాడ రాజకీయాలు. రాజకీయాల్లో ఎడాపెడా కౌంటర్స్ వినిపించే గన్నవరంలో కొంతకాలంగా సైలెంట్ రాజకీయం నడుస్తోంది. 2 నెలలుగా వల్లభనేని వంశీ నియోజకవర్గంలో సైలెంట్గా ఉంటున్నారు. పదే పదే రియాక్ట్ అవటం వల్ల వల్లభనేని వంశీకి ఇబ్బందులు వస్తున్నాయా అన్న చర్చ కూడా మొదలైంది. రోజుకో మలుపు తిరుగుతున్నాయి విజయవాడ రాజకీయాలు. రాజకీయాల్లో ఎడాపెడా కౌంటర్స్ వినిపించే గన్నవరంలో కొంతకాలంగా సైలెంట్ రాజకీయం నడుస్తోంది. 2 నెలలుగా వల్లభనేని వంశీ నియోజకవర్గంలో సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. స్రవంతి, ఆంధ్రప్రదేశ్లోనే శాసనసభ ఎన్నికల్లో ఒక బిడ్ ఫైట్ గా భావించినటువంటి గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా కూడా మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అదేవిధంగా కూడా వైసీపీ నాయకుడు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఖచ్చితంగా కూడా వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరుగుతుందని చెప్పి అందరూ భావించారు. ఆ దిశగానే కొద్ది రోజుల క్రితం వరకు, దాదాపుగా కూడా 1.5 నెలల క్రితం వరకు కూడా యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా చాలా హాట్గా కొనసాగుతూ ఉండేది. అయితే అనూహ్యంగా కూడా వల్లభనేని వంశీ దాదాపుగా 15 రోజులుగా 2 నెలల కూడా ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. రాజకీయ కార్యక్రమాలు ఎక్కడా హాజరు కావట్లేదు. మరొకవైపు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు మాత్రం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తుంటే ప్రత్యర్థిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ మౌనంగా అసలు నియోజకవర్గంలోనే కనిపించకపోవటం, సంక్రాంతి సంబరాలంటే ప్రత్యేకించి ఆ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు, అటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కూడా వల్లభనేని వంశీ పాల్గొనకపోవడంతో ఒక్కసారిగా కూడా వల్లభనేని వంశీ రాజకీయంగా ఎట్లాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, ఆయన ఎందుకు నియోజకవర్గంలో కనిపించట్లేదని కొంత చర్చ అయితే జరిగింది. అయితే కారణాలు ఏమైనప్పటికీ కూడా గత కొన్ని దాదాపుగా కూడా 45 రోజుల నుంచి 50 రోజుల వరకు కూడా నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లోని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా కూడా వల్లభనేని వర్గీయులకు వల్లభనేనికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలందరూ కూడా వల్లభనేని వంశీతో మాట్లాడటం జరిగింది. అయితే వల్లభనేని వంశీ రాజకీయాలకు నియోజకవర్గానికి కొంత దూరంగా ఉండడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వైసీపీ అధిష్టానం గన్నవరంలో కొంత నీకు ప్రతికూలమైనటువంటి సర్వే ఫలితాలు వస్తున్నాయి, ప్రతికూలంగా కనిపిస్తున్న సర్వే ఫలితాలు కనుక నువ్వు పెనమలూరు నుంచి కానీ లేదా విజయవాడ పార్లమెంట్ గారి నుంచి పోటీ చేయవలసిందే బెటర్ అనే ఒక ఆప్షన్ అయితే కనుక వంశీకి ఇచ్చినట్టు, వంశీ దానికి పెద్దగా ఇష్టపడకపోవడంతో ఆయన కొంత మౌనం దాల్చి అసంతృప్తితోటి హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే చక్కెర్లు కొడుతూ ఉంది. అయితే ఆ 2 ఆప్షన్స్ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ నియమించారు, అదేవిధంగా కూడా విజయవాడ పార్లమెంటుకి సంబంధించి చూస్తే కనుక కేసీనేని నాని
పార్టీ మారటంతో కేసీఆర్ నానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వటంతో ఏదైతే వల్లభనేని వంశీ ముందు పెట్టినటువంటి ఆప్షన్స్ రెండు కూడా క్లోజ్ అయిపోయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ తిరిగి పోటీ చేయటానికి, గన్నవరంలో పోటీ చేయటానికి అతనికి మార్గం కూడా క్లియర్ అయినట్టుగా కూడా ఒక అంశం తెర మీదకి వస్తుంది. అదేవిధంగా కూడా మరొక వైపు ఆయన బిజినెస్లకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నా, ఆ బిజినెస్ సంబంధించిన అంశాల్లో కొంత మళ్ళీ ఎన్నికలు దగ్గర పడితే కనుక మనం ఇటు బిజినెస్ వైపు కన్నెత్తి చూడలేం కనుక వాటికి సంబంధించిన అంశాలు తెలంగాణలో కూడా ప్రభుత్వం మారిన నేపథ్యంలో అక్కడ అవసరమైనటువంటి మార్పులు చేర్పులు అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా చక్కదిద్దుకునేందుకు కొద్ది రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేశారని చెప్పి కూడా మరికొంతమంది సన్నిహితులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా 45 రోజులు 50 రోజులుగా కూడా నియోజకవర్గంలో కనిపించినటువంటి వల్లభనేని వంశీ ఎట్టకేలకు ఈరోజు గన్నవరం చేరుకున్నారు. గన్నవరంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎవరైతే అతనికి సన్నిహితులుగా ఉండేటువంటి కానీ లేకపోతే వంశీ అనుచరులుగా ముద్రపడినటువంటి కొందరు ఇళ్లకెళ్ళి వారితో మాట్లాడి వారు కొన్ని పరామర్శించి ఈరోజు మళ్ళీ నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యాడు. దీంతో రేపటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో పాలిటిక్స్ కొంత హాట్గా హీట్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 జాబితాలు విడుదల చేసినప్పటికీ కూడా ఆ 5వ జాబితాల వరకు కూడా ఎక్కడ కూడా వల్లభనేని వంశీ గన్నవరం ఇన్ఛార్జిగా లేకపోవడం అనేది కొసమేరపు అయితే కనుక వల్లభనేని వంశీ వైఎస్ఆర్ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోకపోవడం కూడా మరొక విశేషం. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ మురళి.